मंत्री केटीआर मनिषि अंटुन्नारु के पॉल तानु रैतुलनु पोलीसुलनु दूषिंचलेदु अंटुन्नारु 20 मंदि पोलीसुलु निन्न तननु आपारनि चेप्पारु तननु कोट्टिन व्यक्तितो पोलीसुलु ब्लूटूत् लो मात्लाडारनि चेप्तुन्नारु के पॉल डीजीपी नि कूडा कलवकुंडा हाउस अरेस्ट चेशारनि चेप्पारु डीजीपी नि कलिस्ते तप्पेंटनि प्रश्निंचारु के पॉल అంతకముందు కేఏ పాల్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు నిన్న తనపై జరిగిన దాడి మీద ఫిర్యాదు చేసేందుకు డీజీపీని కలవాలని బయలుదేరి వెళ్లారు అయితే అప్పటికి అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేశారు నేను రైతుల్ని దూషించానట అక్కడ రైతులే లేరు రైతులు ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు నేను పోలీసుల్ని దూషించానట అది నిజమే మీరు కేసీఆర్ కేటీఆర్ గోండాల టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్ల గవర్నమెంట్ పోలీసులా ఎందుకంటే నన్ను అరెస్ట్ చేశారు అన్నారు నాకు పర్మిషన్ రైతులు కలడానికి లేదన్నారు ఎవరు అంటే చెప్పరు ఎందుకు ఎస్పీ గారు చెప్పారట ఓకే ఎస్పీ గారు నాతో మాట్లాడింది రికార్డింగ్ ఉంది ఇందులో తేడా ఏం లేదు ఇది కేసీఆర్ కేటీఆర్ చేయించారని విచిత్రం ఏంటంటే నన్ను ఎత్తుకుపోవడం ఏంటి మా డ్రైవర్ని పీకేయడం ఏంటి వాళ్ళ గోండాలను నా వెహికల్ లో పెట్టడం ఏంటి ఎక్కడికో నన్ను తీసుకెళ్లిపోవడం ఏంటి ఐ విజువల్స్ ఉన్నారు కదా మీరు చూశారు కదా నన్ను కాలు పట్టుకొని లాగడం ఏంటి పిల్టీ పట్టుకొని లాగడం ఏంటి ఐ మీరు చూశారు కదా నన్ను ఎత్తుకెళ్ళడం ఏంటి నేను చేసిన తప్పు ప్రత్యేక తెలంగాణ కొరకు పోరాడడం తప్ప రెండు రాష్ట్రాలు విడిపోవాలి నేను అభివృద్ధి చేయాలి రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు అంటేనే అప్పటికి ఇంకా కేసీఆర్ గారు నన్ను కలక ముందు 2008లో ఆయన కలిశారు నేను 1981 నుంచి హైదరాబాద్లో ఉన్నాను ఈ అనిల్తో ఏం చెప్పిస్తున్నారంటే ఈ కేటీఆర్ గూన్సు నేను ఆంధ్రావాడినట ఒరే బాబు అనిల్ మత్తు తగ్గిన తర్వాత విను నేను ఆంధ్రావాడినైతే మీ కేసీఆర్ ఆంధ్రావాడే ఆయనకి నాకు 20 కిలోమీటర్ల దూరంలోనే మేము ఇద్దరం పుట్టాం ఆయన అక్కడి నుంచి వచ్చారు చిల్లిగవ లేకుండా ఆయన కుటుంబం నేను అక్కడి నుంచే వచ్చాను నేను వచ్చి ఈ 40 సంవత్సరాల్లో వేల కోట్లు తెలంగాణ ప్రజలకు పంచాను చెప్పుకోవాల్సిన లేదు అప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలియదు గనక యువతకు వరంగల్ కమిషనర్ బిజీయే ఇక్కడ సిపి ఆనంద్ బిజీయే కమిషనర్ ఇక్కడ జిహెచ్ఎంస్ కమిషనర్ బిజీయే డిఎస్పీలు సిఐలు పెట్టి అరెస్ట్ చేయించడం ఇప్పుడు నన్ను హౌస్ అరెస్ట్ చేశారట డీజీపీ దగ్గరికి వెళ్ళకుండా 100 మంది పోలీసులు పైని వెనకని ఈ కుడి వైపు ఎడం వైపు ముందు మెయిన్ రోడ్డు ఏటి నేను డీజీపీని కలుస్తానంటే తప్పేంటి మీరు ఎంత కాలం నన్ను నిర్బంధిస్తారు నేను రైతుల దగ్గరికి వెళ్ళడం తప్పా